అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో రివర్స్ పాలన, ఏదైతే వస్తానే ఈ ముఖ్యమంత్రి చెప్పాడో రివర్స్ టెండరింగ్ అని, ఆ రివర్స్ టెండరింగ్ అనేది ఈరోజు రివర్స్ పాలనకు దారితీసింది. చాలా ఫాస్ట్గా రివర్స్ పాలనలో కూడా గేర్లు మారుస్తూ పోయే పరిస్థితికి వచ్చాడు. దానివల్ల అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయి పతనావస్థకు చేరుకునే పరిస్థితి వచ్చింది. ఒక వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు ఇదే మరి తయారైనాయి. ఆ రోజు ఒక ఉదాహరణ తీసుకుంటే, ఈరోజు నేను ముఖ్యంగా యువత, దానికి సంబంధించిన పెట్టుబడులు, నిరుద్యోగ సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇది చూసినప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, మనం సీ కోస్ట్లో ఉన్నాం, అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం. సూర్యుడు ఉదయించేది కూడా తూర్పును ఉదయిస్తాడు, కాబట్టి ఆ రోజు మనం పెట్టుకున్న పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, ఇక్కడి నుంచి జపాన్ కానీ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ కన్నిటికి చాలా దగ్గర. ఆ విధంగా కూడా అనుసంధానం చేసుకోవాలంటే గ్లోబల్ మార్కెట్లో చాలా ఈజీగా అనుసంధానం అవుతాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ మీరు చూస్తే, 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం, అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉండే ఏకైక రాష్ట్రం. ఆ విధంగా మనం చూసినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్రంలో ఉండే వనరులన్నీ ఉపయోగించుకొని ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని 2021కి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనో ప్రణాళికలు తయారు చేసుకున్నాం. దానికి విజన్ 2020 తయారు చేశాం. ఒకప్పుడు హైదరాబాద్కి విజన్ 2020 తయారు చేసి ఈరోజు ఎవరైనా చెప్పితే వీళ్లకు చిరెత్తే పరిస్థితికి వచ్చారు, కసుబుసం అంటున్నారు, చేతగాని వాళ్ళు వాళ్ళ మీద విరుచుకుపడే పరిస్థితి వస్తున్నారు తప్ప వీళ్ళు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆ రోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ఈజ్ ఆఫ్ బిజినెస్లో 2వ ప్లేస్ వచ్చాం, తర్వాత 4 ఏళ్ళు 1వ ప్లేస్ మనమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వచ్చాం. స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ బై CNBC ఇచ్చారు. 1st state ఇన్ అట్రాక్టింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్, టోటల్గా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. Top 3 states ఇన్ అట్రాక్టింగ్ FDI, దట్ ఈజ్ 2016కే మనం Top 3 states వచ్చాం. ఎనర్జీ ఎఫిషియన్సీ రిఫార్మ్స్ నెంబర్ 1కి వచ్చాం. 1st state ఇన్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, అన్నీ రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, పవర్ కావచ్చు, అన్నిట్లో కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1కి వచ్చాం. ఇంకొక పక్క గవర్నెన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్, వీఆర్ నెంబర్ 1. అదే సమయంలో వాటర్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్, లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇందులో కూడా నెంబర్ 1 ప్లేస్కి వచ్చాం. ఆ రోజు మీరు చూస్తే ప్రపంచమంతా తిరిగి దావోస్కి అటెండ్ అయ్యి పెట్టుబడులన్నీ కూడా రావాలని, ఒకప్పుడు హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది, నాలెడ్జ్ ఎకానమీలో. అదే స్ఫూర్తిలో ఇక్కడుండే అడ్వాంటేజెస్ అన్ని చూసిన తర్వాత, ఒక పక్క సీ కోస్ట్ పోర్ట్ లెడ్ ఎకానమీ, ఏదైతే ఇక్కడ తయారు చేసే వస్తువుల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, ప్రపంచానికి అనుసంధానం చేయడానికి అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకే కృష్ణపట్నం దగ్గర నుంచి భావనపాడు వరకు ఇప్పుడు పేరు మార్చాడు. ఈ అవినీతిపరుడు సైకో భావనపాడుకు పేరు అదే పెడితే ఈయన నామోషి కాబట్టి దానికి మూలపాడని నేను పెట్టాడు. ఎంత తెలివైనడంటే ప్రపంచంలో కన్ను అరపకుండా అబద్ధాలు చెప్పడం నెంబర్ 1. కన్ను కూడా అరపడు, అబద్ధాలు చెప్తానే ఉంటాడు, దాంట్లో నెంబర్ 1 ఇతను. ఈరోజు కూడా నిన్న కూడా మాట్లాడితే అదే మాట్లాడుతున్నాడు. అలాంటిది మీరు చూస్తే 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల కోట్ల రూపాయల్లో మీరు ఒకసారి చూస్తే 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మనకు మెటీరియలైజ్ అయినాయి. అదే మరికి 5,13,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నేను చెప్పింది కాదు, 1st అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి
ఆ రోజు గౌతమ్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇట్ ఈజ్ ఇన్ రిటర్న్. అలాంటిది ఆ రోజు విశాఖపట్నంలో 3 సిఐ సదస్సులు పెట్టాం, అదే మరి వ్యవసాయ సదస్సులు పెట్టాం. ఈ విధంగా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రిఫర్డ్ డెస్టినేషన్ కింద నాలెడ్జ్ ఎకానమీ కానీ, అదే మారిగా ఈ ఈ రాష్ట్రానికి పోతే ఎలాంటి పెట్టుబడులకు ఇబ్బందులు ఉండవు అనే స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు పోయి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేశాం. ఈరోజు మీరు చూస్తే నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుబడులు ఎఫ్డిఐ అనౌన్స్ చేశారు. 19 నుంచి 22 వరకు ఇవి 19 నుంచి 22 వరకు అనౌన్స్ చేసిన పెట్టుబడులు ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్రం ఎక్కడికో అధోగతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. మొత్తం దేశంలో 13,42,389 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇది కూడా మీరు చూస్తే డేట్ కూడా చాలా స్పష్టంగా 2019 అక్టోబర్ నుండి 2022 డిసెంబర్ వరకు. ఈ పీరియడ్లో మళ్ళా సైకో ముఖ్యమంత్రిని కూడా చెప్పచ్చు, ఏమని అప్పుడు నేను ముఖ్యమంత్రి వెళ్ళానని కళ్ళు అరపకుండా మళ్ళీ చెప్పేస్తాడు, లేదంటే ఫిగర్ మారిపోయిందంటాడు, లేదంటే ఎవరో మార్చేది నేనే దాన్ని మార్చేశానంటాడు, ఆయనే మార్చేశాడు, ఇది ఫిగర్ కాదు ఇంకొక ఫిగర్ ఉంది ఈయనే మార్చేసానని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎంత వచ్చింది మనకు? 0.42 అంటే 5,751 కోట్లు వచ్చాయి. 5,751 కోట్ల రూపాయలు దేశంలో వచ్చిన దాంట్లో 0.42. ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించదు కానీ, పేటీఎం బ్యాచ్కి సిగ్గు అనిపించదు కానీ, ఇది రాష్ట్రంలో ఉండే యువత పట్ల శాపంగా మారిపోయింది, పెను శాపంగా మారింది. పెట్టుబడులు రాకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏమవుతారు? ఇది ఎవడు చేసిన పాపం? ఎవడి వల్ల జరిగింది ఇది? ఈ రాష్ట్రానికి లేని వనరులేంటి? భూగర్భ ఖనిజ సంపద ఉంది, తెలివైన పిల్లలున్నారు, చదువుకోవాలని ఆసక్తి ఉండే పిల్లలున్నారు, సారవంతమైన భూములున్నాయి, కృష్ణా గోదావరి నదులున్నాయి, సముద్ర తీరం ఉంది. భావనపాడు నుంచి పోర్ట్లు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన పోర్ట్లు మీరు చూస్తే గంగవరం కానీ, విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, కృష్ణపట్నం కానీ, మైందర్ పోర్ట్స్ కానీ, ఇలాంటి పోర్ట్స్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ పోర్ట్లన్నీ కానీ ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా మన ముందు 11 మైనర్ పోర్ట్లు ఉన్నాయి, ఒక మేజర్ పోర్ట్ ఉంది. అలాంటిది తీర ప్రాంతంలో 8 రాష్ట్రాల్లో 7 రాష్ట్రం మనం, అంటే తక్కువ పెట్టుబడులు అట్రాక్ట్ చేసిన రాష్ట్రంలో 7 రాష్ట్రం సెంట్రల్ ప్లేస్లో ఉన్నాం మనం. ఒకసారి సెంట్రల్ ప్లేస్లో ఉన్నామంటే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని కడాన ఈ ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఎప్పుడో చెప్పాను, ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైనటువంటి విధ్వంసం, రివర్స్ గేర్. చాలా క్లియర్గా చాలామంది కామెంట్ చేశారు, మీరు వాళ్ళ కామెంట్లు మీరు చూస్తే ఒకసారి బాధేస్తుంది. బయట ఈ రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది. ఒక పారిశ్రామికవేత్తల యొక్క రియాక్షన్ చూస్తే, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని అనుకోవడం లేదు, ఎందుకంటే అక్కడ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్, ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా. శశిశేఖర్, ఆత్మే సోలార్ హోల్డింగ్స్, ఈ జగన్ రెడ్డిది ప్రభుత్వ టెర్రరిజం. ఏపీపై పెట్టుబడుల నమ్మకాన్ని జగన్ రెడ్డి చేతులారా నాశనం చేశారు. మోహన్ దాస్ పాయ్, అక్షయ పాత్ర సహా వ్యవస్థాపకులు, పీపీఏను రద్దు చేయడం తప్పు, పారదర్శకంగా వ్యవహరించకపోతే అభివృద్ధి దెబ్బతింటుంది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్రానికి లేఖ, పీపీఏల రద్దు సరైన నిర్ణయం కాదు,
ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్. లూలు పోతూ పోతూ ఒక మాట అనేసిపోయాడు.